या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप कनकदुर्गांबिका अनुग्रहमतो इंद्रकीलाद्रि क्षेत्रमलो दुर्गा शारदा शरन्नवरात्रि उत्सवंलो भागंगा जगन्मात योक्क परिपूर्ण अनुग्रहानि पोंदुतू तुम्मिदो रोजुकि मन वच्चां। भक्तुलंदरिकी मुंदुगा महर्नवि शुभाकांक्षलु। जगन्मात तुम्मिदो रोजु महिषासुरी मर्दिनी रूपंतो भक्तुलनु अनुग्रहिस्तुन्नदि। इदि महिषासुर मर्दिनी अने स्तोत्रं अंदरिकी सुपरिचितं। अयगिरि नंदिनी अने स्तोत्रं चाला मंदिकी सुपरिचितं। अयिते महिषासुर मर्दिनी अने रूपं ए विधंगा अम्मवारिकी वच्चिनदि, महिषासुरुडु एवरु अनेटुवंटि वृत्तांतान्नि मनं सूक्ष्मंगा तेलुसुकुन्नट्लयिते, इदि मार्कंडेय पुराणंलो देवी महात्म्यं अनि चेप्पबडेटुवंटि मध्यम चरित्रलो महालक्ष्मी स्वरूपमैनटुवंटि रेंडव चरित्र कनबड़ती विशेष इंद्रकीलाद्रि क्षेत्र में महिषासुरी मर्दिनी रूपम किंद अम्मवारु भुजमलन्नितिलो शंखमु चक्रमु धनुस्सु बाणमु खड्गमु असिखेटमु नागाभरणमु धरिंची मिगता रेंडु चेतुलतो त्रिशूलान्नि धरिंची मंदहासंतो किंद सिंहं तन काळ्ळ चेत महिषासुरुडि योक्क हृदय भागान्नि चीलिस्तुंडगा అమ్మవారు మహిషాసురుడి యొక్క శిరభాగాలను త్రిశూలాన్ని ఖండిస్తున్నట్టు మనకి రూపం కనబడుతుంది। మహిషము అంటే పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు మహిషాసుర గణం చేత దేవతల గణం ఓడిపోయిందని, ఆ తర్వాత మహిషాసుర గణం దేవతల యొక్క ఆయుధాలను దేవతల యొక్క శక్తిని తీసుకొని ఇంద్రుడి యొక్క అగ్ని యొక్క యముడి యొక్క వరుణుడి యొక్క అలాగే అష్టదిక్పాదుల శక్తిని అందర దేవతల యొక్క పరిపాలన ఆ రాక్షసుడే నిర్వర్తించడం జరిగింది। అప్పుడు దేవతలు అమ్మవారిని కోరగా అందర దేవతల్లో ఉన్న శక్తి తల్లే కాబట్టి సూర్యుల్లో ఉన్నటువంటి వెలుగు చంద్రుల్లో ఉన్నటువంటి చల్లదనము అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు అలాగే జలములో దాహం తీర్చే శక్తి అలాగే తినేటువంటి విషయంలో ఆకలి తీర్చే శక్తి అన్ని రూపాల్లో జగన్మాతే ఉన్నది కాబట్టి ఆ శక్తి అంతా కూడా ఒక్క చక్రి జోరి ఏకస్థం తదభూన్నారి వ్యాప్త లోక త్రయాంత్విష అందర దేవతల శక్తి ఒక దగ్గర ఒక స్త్రీ రూపాన్ని ధరించి బాహవో విష్ణుతేజస యామ్యేన చాభవన్కేశ బాహవో విష్ణుతేజస అని చెప్పి ఒక్కొక్క దేవతాశక్తి ఒక్కొక్క ఇంద్రియంగా మారిందట। విష్ణుతేజస్సుతో బాహువులు, శివతేజస్సుతో ముఖము, యముడి తేజస్సుతో కేశములు, ఇలా వివిధమైన దేవతా తేజస్సుతో అమ్మవారు స్త్రీమూర్తిగా మారి సకల దేవతా స్వరూపంతో మహిషాసుర సంహారం జరిగింది। మర్దన్యే నమః।
మర్దన్యని అంటే సంహారంత రూపంతో మహిషాసుర మర్దిని అనే నామం అమ్మవారి పొంది ఉన్నది. నవమి అనేటువంటి సంఖ్య విశేషప్రదమైనది, ఎందుకంటే పరిపూర్ణ సంఖ్యకి ముందున్న సంఖ్య, అమ్మవారికి ఇష్టమైన సంఖ్య కూడా నవమే. అందుకే శ్రీచక్ర నవావరణార్చన అని, చండీ హోమంలో కూడా 9 సార్లు పారాయణ చేయమని, మనకి భారత సంబంధం కూడా 18 అక్షోహిణి సంఖ్య కనబడుతుంది. నవగ్రహాలుగా చెప్పబడుతుంటాయి, నవరంధ్రాలుగా చెప్పబడుతుంటాయి. అదే కాకుండా జీవాత్మకి పరమాత్మకి పంచభూతాలతో పాటు 4 వేదాలను సంకేతం చేస్తే అది మళ్ళీ 9 సంఖ్యగానే వస్తుంది. అష్టదిక్కాలకులకి పరమాత్మను కలిపితే 9 సంఖ్యగానే వస్తుంది. 9 సంఖ్య పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా చెప్పబడుతుంది. దేవీ నవరాత్రులు అంటాం, వినాయక నవరాత్రులు అంటాం, నవమి సంఖ్య చాలా విశేషమైన సంఖ్యగా చెప్పబడుతుంది. అటువంటి నవమి రోజు మహర్నవమి అంటాం, అంటే విశేషమైన నవమి. అమ్మవారిని పూజ చేయడానికి, ఆయుధాలకి రక్షణ కోసం రాక్షస సంహారం చేసినటువంటి విశేషమైన రోజు కాబట్టి మహర్నవమి. ఈ మహర్నవమితో అమ్మవారు అందరు రాక్షసుల్ని సంహారం చేసింది. ఆ సంహారం చేసి విజయాన్ని పొందిన మర్నాడినే మనం విజయదశమి అంటాం, మహర్నవం మర్నాడిని. అటువంటి విశేషమైనటువంటి మహర్నవం నాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా, మహిషమన్నగా దున్నపోతు, దున్నపోతుకి మనం చెప్పుకున్నటువంటి లక్షణం ఏంటంటే అహంకార స్వరూపంగా చెప్పుతాం. అంటే క్రోధ, కామక్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలతో నిండినటువంటి అహంకార రూపమైనటువంటి రాక్షస స్వభావమే మహిషము. అయితే ఎప్పుడో చనిపోయినటువంటి మహిషాసురుణ్ణి ఇప్పుడు ఎందుకండి మనం పూజించడం అమ్మవారిని అంటే, మహిషాసురుడు ప్రతి ఒక్కరిలో కూడా దుర్గుణ రూపంలో ఉద్భవించేటి స్వరూపం. అటువంటి దుర్గుణాలు మనలో ఉత్పన్నం కాకుండా దేవతాశక్తి రూపమైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో మనలో ఉన్నటువంటి మహిషాసుర సంబంధమైనటువంటి దుర్బుద్ధి తొలగించి అమ్మవారి అనుగ్రహంతో అందరికీ కూడా రక్షణ శక్తి కలగాలని, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారికి కూడా బాలారిష్టములు గండములు తొలగాలని అమ్మవారిని మహిషాసుని మధ్య రూపంలో అలంకారం చేసుకుంటాం. అమ్మవారిని గమనించండి, ఎంత రాక్షస సంహారం చేసినా అమ్మవారి ముఖబింబం మాత్రం చాలా మందహాసంతో నవ్వుతున్నట్టే ఉంటుంది. ఎందుకంటే వారందరూ కూడా బిడ్డలే, చెడ్డవాడు మంచివాడు. 10 మంది పిల్లలు తల్లికుంటే ఎప్పుడు కూడా ఎవడైతే అల్లరి ఎక్కువ చేస్తుంటారో వాడి మీద దృష్టి పెట్టినట్టు, రాక్షస సంహారం చేసినప్పుడు కూడా వారు కూడా బిడ్డలే. అందుకే అమ్మవారికి ఎన్ని పేర్లున్నా ఆ రాక్షసుడి పేరుతోనే పిలువబడుతుంది. మహిషాసుర మర్దిని అంటే అంత ప్రేమ లేకపోతే అమ్మవారు ఆ నామంతో ఎందుకు పిలువబడాలి? అలాగా దయార్ద్ర చిత్తి అయినటువంటి అమ్మవారి అనుగ్రహంతో మనందరికి కూడా లోపలటువంటి దుర్గుణం తొలగి సద్బుద్ధితో ధర్మకార్య చింతనతో మెలగాలని ఆ మహిషాసురి మర్దిని రూపంలో అమ్మవారి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయై నియతః ప్రణదాస్పదం. అయితే విశేషమైన ఫలాన్ని పొందడం కోసం, భగవంతుడి యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి దేవస్థానం వారు శ్రీచక్ర కుంకుమార్చన, అలాగే లక్ష కుంకుమార్చన లలితా సహస్రనామంతో, అదేవిధంగా చండీ హోమం కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఏదో ఒక ఆర్జిత సేవలో కానీ అమ్మవారి యొక్క ఏదో ఒక సేవలో పాల్గొని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలి. అంత విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి. సకల లోకా సమస్త సుఖినో భవంతు. ంధమోచనీ బంధురాలకూపిణి విద్యాభ్యాధి జగత్ ప్రసూ ప్రశమని సర్వమృత్యు నివారిణిగల్మశనాశిని కాళహంత్రి కమలాక్షని సేవితాక్షే మోహిని ముఖ్యా మృడాని మిత్రరూపిణి తృప్తా భక్త నిధిర్నియంత్రే నిఖిలేశ్వరి వాసనా లభ్య మహాప్రళయ సాక్షిణి శక్తి స్పర్
ఆధారా నిష్ఠా ప్రజ్ఞానగర రూపిణి ఆద్విపారాల సమత్త మాతృక వర్ణ రూపిణి కైలాస నిలయా మృణాల మృదు దుర్లభ హరియాదయా మూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవితోరసాక్షరి విద్యా త్రిగూడా కామకోటిక శకింగనే భూత కమలా కోటి సేవిత చంద్రనిభా పాలస్తేంద్రధను ప్రభా విస్తార విప్రఖ్యా త్రిగోణ అంతర్దీపిక దాక్షాయణీ దైత్యహంత్రీ దక్ష యజ్ఞ వినాశిని దీర్ఘాక్షేత్రః సోజ్జ్వలన్ముఖీ మూర్తి గుణ నిధిర్గోమాత గోజన్మము సేదన్న నిధిష్టాగ్రహ కాశ రూపిణి మన్ముఖ్య రాగాంత తిథి మండల పూజిత శ్రీకాకళానాథ కావ్యాలాప వినోదిని రామరమావాణి సవ్య దక్షిణ సేవిత శక్తిరమే ఆత్మా పరమా పావనా కృతి ఏక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ కేవలా గుక్య కైవల్య పదదాయి త్రిపురాత జగత్పంజా త్రిమూర్తి త్రిదశేశ్వరి సింధూర దళకాంక్షిత శైలేంద్ర ధనయా గౌరీ గంధర్వ సేవిత గర్భ స్వర్ణ గర్భ వరద భాగధీశ్వరి జ్ఞాన గమ్యా పరిచేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపా ముద్రార్చిత లీలా కృప్త బ్రహ్మాండ మండల సాదృశ్య రహిత విగ్రాత్రే వేద్య వర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర శక్తి జ్ఞాన శక్తి క్రియా శక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ట సదసద్రూపదారిణి అష్టమూర్తిర్జాజిత్రే లోకయాత్రా విదాయిని ఏకాగిని భూమ రూప నిర్ద్వైత ద్వైత వర్జిత బ్రహ్మాత్మైక స్వరూపిణి హృదే బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలి ప్రియ ఆశారూప బృహత్ సేనా భావ భావ వివర్జిత శుభకరే శోభనా సులభ గతి రాజేశ్వరే రాజధాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠాధిశ్రిత లక్ష్మీ కోశనాథ చతురంగమలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల దైత్య సమనే సర్వలోకవ శంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి కాలా పరిచిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయే గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధులు నిర్ముక్త సదా శివమతి వ్రత సంప్రదాయేశ్వరి సాధ్వే గురు మండల రూపిణి తేనాభగారాధ్య మాయా మధుపతి గణాంబా గుహ్యగారాధ్య గోమలాంగే గురు ప్రియ సర్వతంత్రేశే దక్షిణామూర్తి రూపిణి కనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని ఆనంద కలిగా ప్రేమ రూప ప్రియంకరి రామ పారాయణ ప్రేతానంది విద్యారణేశ్వరి జగతి నిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి హాస్య ప్రియా లైకరే లజ్జారంభాది వందిత రామ సుధా వృష్టి పాపారణ్య దౌర్భాగ్య తూల వాతూల జరాధ్వాంతర విప్రభా భాగ్యాప్తి చంద్రిక భక్త చిత్త కేకిక నాగన లోక పర్వత దంభోని మృత్యునారు గుడారికేశ్వరే మహాకాలి మహాగ్రాస మహాసుర వర్ణాచండిగా చండ ముండాసురూరిత్మికా సర్వలోకేశే విశ్వధారిణి వర్గదాత్రి సుభగ త్రింబగ త్రిగుణాత్మిక పవర్గద శుద్ధా జపా పుష్ప నిభాకృతి యజ్ఞ రూప ప్రియవ్రత దురాదర్శ బాటలి కుసుమ ప్రియ హే మేరు నిలయా మందార కుసుమ ప్రియ రాధ్యా విరాట్ రూప మృద విశ్వదోముఖి రూప పరాకాశ ప్రాణద ప్రాణ రూపిణి ఆండ భైరవ రాధ్యా మంత్రిణే న్యస్వరాజ్యదు జగత్సేనా నిశ్రయ గుణ్య పరాపర జ్ఞానానంద రూప సామరస్య పరాయణ అమర్ధిని కళామాల కామ దుఃఖామ రూపిణి కళానిధి కావ్య కళా రస జ్ఞానరస దేవతి పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ జ్యోతి పరం ధామ పరమానుత్పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్త మూర్త నిత్య తృప్త ముని మానసంసిగ వ్రత సత్య రూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూప ముదార్చిత సవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి ప్రాణేశ్వరే ప్రాణధాత్రే పంచాశత్ పీఠ రూపిణి శృంఖలా వివిక్తస్త వీరమాదావ్య ప్రసూ ముక్తి నిలయా మూల విగ్రహ రూపి ధన ధాన్య విమర్ది ప్రియా విప్రరూప విశ్వ భ్రమణకారిణి విశ్వగ్రాస విద్రమాభ విష్ణువే విష్ణు రూపిణి యోని నిలయా కూటస్థ కుల రూపిణి వీర గోష్ఠి ప్రియా వీర నిష్కమ్యా నాద రూపిణి నగర నాగల్యా విదగ్ధ వైందవాసన తత్వాధిగా తత్వమయే తత్వమర్ధ స్వరూపిణి కామగార ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని కన్యాపసవ్య భార్గస్థ సర్వాభద్ర నివారిణి స్వభావ మధుర
धीरा धीर समर्चितराध्या चैतन्य कुसुम प्रियोदिता सदा दुष्टा तरुणादित्य बाडला दक्षिणा दक्षिणाराध्या धर स्मय रमुकांबुजी केवला नर्ग्या कैवल्य पददायिनी स्तोत्र प्रिया स्तुतिमते सुत संस्तुत वैभव श्री मानवते महेशी मंगला कृति विश्वमाता जगद्धात्रे विशालाक्षे विरागिनी गर्भा परमोदारा परामोदा मनोमयी व्योमकेशे विमानस्था वज्रणे वामकेश्वरे पंचयज्ञ प्रिया पंच प्रेत पंचाधिशायिनी पंचमे पंच भूतेशे पंच संख्या पजारिणी शाश्वतेशाश्वतैश्वर्या शर्मदा शुंभमोहिनी धरा धर सुधा धन्या धर्मिणी धर्मवर्धिनी लोकाधीता गुणाधीता सर्वाधीता समात्मिका लोक कुसुम प्रज्ञा बाला लीला विनोदिनी मंगले सुखकरे शुभेशाज्ञा सुवासिनी सिंहचन प्रेता शोभना शुद्ध मानस दर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांडिका मुद्रा समाराध्या त्रिपुरा शिव शंकरे ज्ञान मुद्रा ज्ञान गम्य ज्ञान ज्ञेय स्वरूपिणी योनि मुद्रा त्रिगंडेशे त्रिगुणाम्बा त्रिकोणगा अद्भुत चारित्रा वाचिकार्थ प्रदायिनी अभ्यासादि शेखनाथा श्रद्धातीत रूपिणी अभ्यास करुणा मूर्ति ज्ञान ध्वान्त दीपिका बाल गोप विदिता सर्वानुल्लंघ्य शासन चक्रराज निलया श्रीमत् त्रिपुर सुंदरी शिवा शिव शक्तिक रूपिणी ललिताम्बिकाय नमः ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदिनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हे सिद्धि कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धर धर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शंकर तोषिणि कल्मषमोचनि घोररते तनुज निरोषिणि दुर्मद शोषिणि दुःख निवारिणि सिंधुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विलासिनि वासरते शिखरि शिरोमणि तुंग हिमालय श्रृंग निजालय मध्यकते मधु मधुरे मधु कैट भगंजनि कैट भभंजनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ण्ड पराक्रम शौंड मृगाधिपते
भुज दंड विपादित चंड निपातित मुंड भटाधिपते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते शक्तिभृते चतुर विचार धुरीण महाशिव दूत कृत प्रमथाधिपते दुरीद दुरीह दुराशय दुर्मद दानव दूत दुरंत गते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते
जयंकरी शुभंकरी पाही मां वशंकरी हृदंतरी कृपाकरी रक्षमां शिवंकरी जयंकरी शुभंकरी पाही मां वशंकरी हृदंतरी कृपाकरी रक्षमां शुभंकरी पाही मां वशंकरी हृदंतरी कृपाकरी रक्षमां विलास प्रलयकारिणी महाकाली भद्रकालिका पालिनी रौद्रभावरस विलास प्रलयकारिणी निरंजनी मृतजन संरक्षणी मोहभंजनी दानव संहारिणी अखंड शक्तिदायिनी प्रचंड विलय रूपिणी महोग्र शुभंकरी पाही मां वशंकरी हृदंतरी कृपाकरी रक्षमां महाचंडी महोकारिणी शुंभनी शुंभादि दैत्य प्राणहारिणी महाशक्ति महाचंडी महोकारिणी शुंभनी शुंभादि दैत्य प्राणहारिणी